Namaste and welcome to Cricket Chat with Venkatesh. We are in for a cracker of a contest. India England madhyana budhavaram nunchi jaragabothunna moodo test match chaala interesting ga undabothundi for two reasons. Okati entante we never thought that we'll go into the third test match with 1-1 at the score line. India lo test match ante chaala ekapakshanga India pakshanga untu untundi. అలా కాకుండా ఈ సిరీస్లో మనం చూస్తే ఏంటంటే ఫస్ట్ టూ మ్యాచెస్ కూడా చాలా ఈవెన్లీ కాంటెస్టెడ్గా ఉన్నాయి. ఒక మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిస్తే ఒక మ్యాచ్ ఇండియా గెలిచింది. సో థర్డ్ టెస్ట్ మ్యాచ్ నాటికి సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. దట్ ఈస్ నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ డే నైట్ టెస్ట్ మ్యాచ్. ఇన్ అదర్ వర్డ్స్ పింక్ బాల్ టెస్ట్. మామూలుగా మనం రెడ్ బాల్తో కాకుండా పింక్ బాల్తో ఆడతాం. మధ్యాహ్నం 2:30 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కొంచెం పరిస్థితి లాటరీగా ఉంటుంది. దానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. టాయిలెట్ జోన్ ఒకటి ఉంది. తర్వాత అండర్ లైట్స్ బాల్ విల్ స్టార్ట్ స్వింగింగ్ అండ్ సీమింగ్. బాల్ని సైడ్ చేయడం కష్టంగా అవుతుంది. థర్డ్ థింగ్ డ్యూ ఫ్యాక్టర్. డ్యూ ఫ్యాక్టర్ కూడా మనకు తెలుసు, రాత్రిపూట మనం ఎప్పుడైతే డే నైట్ మ్యాచెస్ వన్ డేస్ టీ ట్వంటీస్ ఏది ఆడినా సరే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది, మంచు పడడం అనేది. అది కూడా సిచ్యుయేషన్ని లాటరీగా మారుస్తుంది. సో ఫర్ ఆల్ దీస్ రీజన్స్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకో థర్డ్ రీజన్ కూడా చెప్తాను ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ప్లేడ్ ఇన్ ఎ మ్యాసివ్ స్టేడియం. 110 అంటున్నా 110,000 మంది కూర్చోడానికి వీలున్న మొటేరా స్టేడియం, రిఫర్బిష్డ్ అండ్ ఆల్మోస్ట్ కొత్త స్టేడియంగా చెప్పదగిన అహ్మదాబాద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. చాలా అందంగా ఉంది, చాలా మ్యాసివ్గా ఉంది, ఎంసీజన్ని తలదన్నేలా ఉంది. సో ఈ కొత్త స్టేడియంలో మ్యాచ్ కూడా ఎలా ఉండబోతుంది అనేది మరొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ పుట్ టుగెదర్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ చాలా డిసైసివ్గా ఉండబోతుంది. డిసైసివ్ ఫర్ ద రీజన్స్ ఏంటంటే ఇండియాకి ఈ మ్యాచ్ చాలా క్రూషియల్. పర్టికులర్గా దే కెనాట్ ఎఫోర్డ్ టు లూజ్ దిస్ మ్యాచ్. ఎందుకంటే మీరు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటీసీకి క్వాలిఫై కావాలి అంటే, ఫైనల్ క్వాలిఫై కావాలంటే యూ కెనాట్ ఎఫోర్డ్ టు లూజ్ ఎ టెస్ట్ మ్యాచ్. ఈ రిమైనింగ్ 2 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. తర్వాత టెస్ట్ మ్యాచ్ కూడా డే మ్యాచ్ అహ్మదాబాద్లో జరగబోతుంది. ఈ 2 మ్యాచ్ల్ని మీరు ఓడిపోవడానికి వీలు లేదు. కనీసం ఒక మ్యాచ్ గెలవాలి, ఒక మ్యాచ్ డ్రా చేసుకోవాలి. సో ఈ సినేరియోలో ఇండియా విల్ సీ దట్ దే ఆర్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవాలని ఎందుకు అనుకుంటున్నారంటే, పింక్ బాల్ టెస్ట్లు ఇంతవరకు 15 జరిగితే వరల్డ్ వైడ్, ఇండియా ఆడింది 2-2, ఈ 15 ఒక్కటి కూడా డ్రా కాలేదు. సో డ్రా అనేది ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్. ఎందుకంటే పింక్ బాల్లో మనం చెప్పుకున్నట్టుగా బాల్ విల్ డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ కాబట్టి బ్యాట్స్మెన్ కంటే బౌలర్స్కి కాస్త ఎడ్జ్ ఉంటుంది, ముఖ్యంగా ఫాస్టర్ బౌలర్స్కి. సో ఈ సిచ్యుయేషన్లో పింక్ బాల్ మ్యాచ్లు డ్రా కావు. సో 15 మ్యాచ్లు ఇచ్చి మనం చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక్క మ్యాచ్ కూడా డ్రా కాలేదు. కాబట్టి ఇక్కడే మ్యాచ్ గెలిచేసి నెక్స్ట్ మ్యాచ్ డ్రా చేసినా పర్వాలేదు అన్నట్టుగా ఇండియా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పింక్ బాల్ డ్రా చేసుకోవడం అనేది అంటే ఏది ఇంపాసిబుల్ అని చెప్పలేం, కానీ కష్టమైన విషయం. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ పుట్ టుగెదర్ ఇండియాకి చాలా కీలకమైన మ్యాచ్. మరి ఇండియన్ లైనప్ ఎలా ఉండబోతుంది, ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను, హార్దిక్ పాండ్యా రిటర్న్ అవుతాడు టీంలోకి అని చెప్పి. బట్ ఆ డైనమిక్స్ మారుతున్నాయి. మారుతున్న డైనమిక్స్ ప్రకారం హార్దిక్ పాండ్యా టీంలోకి రావచ్చు, రాకపోవచ్చు. అదర్వైజ్ ఇండియా మే గో విత్ ఏ స్పెషలిస్ట్ పేసర్ ఇన్ ప్లేస్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. ఇద్దరు స్పిన్నర్స్ అయితే వెళ్తారు, అశ్విన్ అండ్ అక్షర్ పటేల్ ఆల్మోస్ట్ సర్టెన్ టు ప్లే. అలాగే కుల్దీప్ యాదవ్ ప్లేస్లో బుమ్రా రావడం కూడా ఆల్మోస్ట్ సర్టెన్ గానే మనం చెప్పుకోవాలి. ఇషాంత్ శర్మ ఆడడం కూడా ఖచ్చితం, ఎందుకంటే ఇషాంత్ శర్మ విల్ బీ ప్లేయింగ్ ఇస్ 100 టెస్ట్ మ్యాచ్. అదేనే కాదు, పింక్ బాల్లో అతనికి చాలా మంచి రికార్డు ఉంది. సో ఇండియా ఈ మ్యాచ్లోకి ఇద్దరు స్పిన్నర్స్తోనే వెళ్తుంది, అదైతే సర్టెన్. మరి ఇద్దరు స్పిన్నర్స్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తారా, లేకపోతే ఇద్దరు స్పిన్నర్స్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ హార్దిక్ పాండ్యా హూ కెన్ బౌల్ లైక్ బెన్ స్టోక్స్ కూడా పెద్దగా బౌలింగ్ చేయట్లేదు, 6-7 ఓవర్లు వేస్తున్నాడు. సో ఆ రకంగా కొన్ని ఓవర్లు అతను వేయగలడు కాబట్టి థర్డ్ సీమర్గా అతన్ని పెట్టుకొని ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు సీమర్స్తో వెళ్తారా, లేకపోతే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకుని హార్దిక్ పాండ్యాని డ్రాప్ చేస్తారా, లేదు బ్యాటింగ్ స్ట్రెంగ్ చేసుకోవడానికి హార్దిక్ పాండ్యాని ఆడిస్తారని చూడాలి. బ్యాటింగ్ ఆల్రెడీ మరి అశ్విన్ అక్షర్ పటేల్ ఆల్రౌండర్స్ కాబట్టి బ్యాటింగ్ విషయంలో ఇబ్బంది పడకుండా ఐదుగురు బౌలర్స్తో వెళ్తారా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో అక్కడ
సీనియర్ ఎలా ఉందంటే నలుగురు అయితే ఖచ్చితంగా ఉంటారు, బుమ్రా, ఇషాంత్, అక్షర్ అండ్ అశ్విన్. టాస్ అప్ బిట్వీన్ సిరాజ్ అండ్ ఉమేష్ యాదవ్, హూ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ ఫిట్. ఉమేష్ యాదవ్కి పింక్ బాల్లో మంచి రికార్డు ఉంది. లాస్ట్ టైం ఐ థింక్ హీ గాట్ 8 వికెట్స్ వెన్ వీ ప్లేడ్ పింక్ బాల్ టెస్ట్ అగేన్స్ట్ బంగ్లాదేశ్. సో ఉమేష్ యాదవ్ ఆర్ సిరాజ్ ఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది ప్లేయర్స్ ఇన్ దిస్ మ్యాచ్, వన్ ఆఫ్ ది ఫాస్ట్ బౌలర్స్, లేదా హార్దిక్ పాండ్యా. సో ఈ ముగ్గురులో ఒకరు ఆడతారు. సో కుల్దీప్ ప్లేస్లో బుమ్రా రావడం ఆల్మోస్ట్ సర్టెన్. బట్ అనదర్ ప్లేస్, అది ఫిఫ్త్ బౌలర్ స్లాట్ అనుకోండి, దాంట్లో ఇట్ ఈస్ ఏ లాటరీ బిట్వీన్ ముగ్గురు మధ్య, మూడు ముక్కలాట, హార్దిక్ పాండ్యా, సిరాజ్ అండ్ ఉమేష్, ఈ ముగ్గురులో ఒకరు ఆడే అవకాశం ఉంది. బట్ బ్యాటింగ్ లైనప్ ఏ మార్పులు ఉండవు. నంబర్ 6లో పంత్ వస్తాడు, మిగతా బ్యాటింగ్ లైనప్ అంతా మనకు తెలుసు, గిల్, రోహిత్, పుజారా, విరాట్ కోహ్లీ అండ్ రహానే. సో ఇది మన ఇండియన్ లైనప్, అందుకంటే పెద్ద సర్ప్రైజెస్ ఏముండవు. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది, ఎందుకంటే యాండర్సన్ని లాస్ట్ మ్యాచ్లో రెస్ట్ ఇచ్చారు. సో యాండర్సన్ ఎందుకు రెస్ట్ ఇచ్చారంటే పింక్ బాల్లో ఆ స్వింగింగ్ కండిషన్స్ అతను ఉపయోగించుకుంటాడు కాబట్టి అతను రెస్ట్ ఇచ్చారు. జోఫ్రా ఆర్చర్ కూడా లైక్లీ టు బి డిక్లేర్డ్ ఫిట్. సో జోఫ్రా ఆర్చర్ వస్తే జోఫ్రా ఆర్చర్ విల్ ఆల్సో బి దేర్. సో వీళ్ళిద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఖచ్చితంగా ఉంటారు. స్టూవర్ట్ బ్రాడ్ ఉంటాడా లేదని డౌట్, అతని ప్లేస్లో బహుశా క్రిస్ వోక్స్ ఉండొచ్చు. లేదు స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది అనుకుంటే దే మే ప్లే డాంబెస్. బట్ ఇంగ్లాండ్ అనుకోవడం ముగ్గురు పేసర్స్ ప్లస్ క్రిస్ వోక్స్, ముగ్గురు పేసర్స్ ప్లస్ జాక్ లీషర్స్, ది లోన్లీ స్పిన్నర్ వెళ్తారు, బెన్ స్టోక్స్ కూడా ఉంటాడు. సో ఇది వాళ్ళ లైనప్. బ్యాటింగ్లో వాళ్ళకి ఎప్పుడైతే జానీ బేర్స్టో యాడ్ అయ్యాడో వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంగ్తన్ అవుతుంది. జానీ బేర్స్టో రావడంతో ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ యాడ్ అవుతాడు కాబట్టి ఐ థింక్ హీ విల్ ప్లే ఇన్ ప్లేస్ ఆఫ్ లారెన్స్ అండ్ జాక్ రాలీ ఇంజరీ లిస్ట్ నుంచి బయటపడ్డాడు. ఇఫ్ ఈస్ డిక్లేర్డ్ ఫిట్ ఈ విల్ టేక్ ది ప్లేస్ ఆఫ్ రోరీ బర్న్స్. సో వాళ్ళ బ్యాటింగ్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇద్దరు గుడ్ బ్యాట్స్మెన్ యాడ్ అవుతున్నారు, అలాగే బౌలింగ్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. సో ఇంగ్లాండ్ విల్ బీ మచ్ స్ట్రాంగర్ కంపేర్డ్ టు ది సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్. సో అది టీమ్స్ లైనప్ గురించి. మరి అందరికంటే దృష్టి ఉన్నది పిచ్ గురించి. పిచ్ గురించి మనం మాట్లాడుకోవద్దు, ప్లేయర్స్ గురించి మాట్లాడాలని రోహిత్ శర్మ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నప్పటికీ పిచ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా వేరే వీడియోలు చెప్పుకున్నాం, పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ఆ పింక్ బాల్ దాని కండిషన్ని మెయింటైన్ చేయడం కోసం కొంత గ్రాస్ కవర్ అనేది పిచ్ మీద ఉంచుతారు. కానీ అలా ఉంచుతారా? కోల్కతాలో మనం బంగ్లాదేశ్ ఆడినప్పుడు ఉంచారు, కానీ అలా గ్రాస్ కవర్ ఉంచితే అది ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. బంగ్లాదేశ్ బౌలింగ్ అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి అక్కడ ఉంచారు, కానీ ఇక్కడ ఉంచుతారా? ఐ డౌట్ ఇట్ వెరీ మచ్. ఎందుకంటే ఇంగ్లాండ్ హ్యాజ్ ఏ స్ట్రాంగర్ పేస్ అటాక్ కాబట్టి. ఇప్పటికైతే పిచ్ గ్రీన్గా కనిపిస్తుంది, గ్రీన్ కవర్ ఉన్నది. యాండర్సన్ కూడా అన్నాడు ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్లోనే, ఇప్పుడైతే గ్రీన్గా ఉంది బట్ మ్యాచ్ రోజుకి పూర్తిగా బాల్డ్గా పూర్తిగా బ్రౌన్గా మారిపోతుంది అని అయ్యే అవకాశం ఉంది. నో డౌట్ మీరు ఆ పింక్ బాల్ని మెయింటైన్ చేయాలంటే ఆ బాల్ మేకర్స్, ఎస్జీ బాల్ మేకర్స్ కూడా ఏం చెప్తున్నారంటే పింక్ బాల్ ఆ షేప్ మెయింటైన్ కావాలి, ఆ షైన్ మెయింటైన్ కావాలంటే యు నీడ్ టు కీప్ సమ్ గ్రాస్ ఆన్ ద పిచ్. బట్ ఇండియా, కెన్ ఇండియా అఫోర్డ్ దిస్? ఐ డోంట్ థింక్ సో. మళ్ళీ ఒక టర్నర్ మనం చూసే అవకాశం ఉంది. ఫస్ట్ డే నుంచి టర్న్ కాకపోవచ్చు, సెకండ్ టెస్ట్లో లాగా, చెన్నైలో జరిగిన సెకండ్ టెస్ట్ లాగా, కానీ ఏదో ఒక పాయింట్లో స్పిన్కి అనుకూలించే కండిషన్స్ అయితే ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ గ్రాస్ లెఫ్ట్ ఆన్ ది పిచ్. అయితే పింక్ బాల్కి అవసరం అని ఎందుకంటున్నామంటే పింక్ బాల్ మామూలు డైయింగ్ ప్రాసెస్తో కాకుండా, మామూలు రెడ్ బాల్ అయితే డైయింగ్ ప్రాసెస్ ద్వారా దాన్ని కలర్ వేస్తారు, కానీ పింక్ బాల్కి ఏంటంటే కోట్ ఆఫ్ వార్నిష్, దానికి వార్నిష్ పూస్తారు, అది ఇంకా ఆ షైన్ మెయింటైన్ అవ్వడానికి అది ఎక్కువ సీజన్గా ఉండదు కాబట్టి లేదరు, దానిపైన ఆ లేకర్ కూడా ఒక ఎక్స్ట్రా కోట్ వేస్తారు. ఎక్స్ట్రా కోట్ ఆఫ్ లేకర్ వల్ల బాల్ కూడా ఎక్కువ స్వింగ్ అవుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఫస్ట్ సెషన్లో కంటే లాస్ట్ సెషన్లో బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది. ఫస్ట్ సెషన్ చాలా ఈజీగా ఉంటుంది. సో టాస్ గెలిస్తే యూ బ్యాట్ ఫస్ట్, ఎందుకంటే మధ్యాహ్నం 2:30 స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ 2:30 ఆ ఎండ కాస్తున్న టైంలో బాల్ పెద్దగా స్వింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ సెషన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్, బెస్ట్ టైం టు బ్యాట్, వెరాజ్ లాస్ట్ సెషన్ అండ్ టాయిలెట్ జోన్ అంటాం. టాయిలెట్ జోన్ అంటే ఎప్పుడైతే నేచురల్ లైట్ ఫేడ్ అవుట్ అవుతూ ఆర్టిఫిషియల్ లైట్స్ వస్తాయో ఆ టైంలో బాల్ విల్ స్టార్ట్ స్వింగింగ్ అండ్ ఆల్సో సైటింగ్ ద బాల్. బాల్ సరిగ్గా కనబడదు బ్యాట్స్మెన్కి. మనం బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ చూసాం, బౌన్సర్లు ఆడడానికి చాలా ఇబ్బంది పడ్డారు, ఇద్దరు కన్కషన్ సబ్స్టిట్యూట్స్ని వాళ్ళు ఆ మ్యాచ్లో ఆడించాల్సి వచ్చింది. సో ఆ
ట్వైలైట్ జోన్లో బ్యాటింగ్ అనేది ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్. సో ఆ టైంలో మీరు ఎప్పుడు బ్యాటింగ్ చేస్తారు, ఎవరు బ్యాటింగ్ చేస్తారు, ఇలాంటివన్నీ లాటరీ అవుతాయి. అలాగే డ్యూ ఫ్యాక్టర్, ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా ఈ అహ్మదాబాద్లో ఈ టైమ్ ఆఫ్ ది ఇయర్ ఫిబ్రవరిలో పరిస్థితి ఏంటంటే దెర్ విల్ లాట్ ఆఫ్ డ్యూ. ఒకరోజు ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు. మీ టీము కీలకమైన బ్యాట్స్మెన్ ఆడుతున్నప్పుడు డ్యూ పడితే ఏంటంటే మీకు అది బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. బౌలర్స్ కెనాట్ గ్రిప్ ద బాల్, బాల్ కూడా స్వింగ్ అవ్వదు. సో డ్యూ పడితే మీరు అదృష్టవంతులు. కొన్నిసార్లు ఒక్కరోజు డ్యూ పడదు, వాతావరణంలో మార్పుల వల్ల డ్యూ అనేది పడదు, అప్పుడు బౌలింగ్ టీం అదృష్టం కలిసి వస్తుంది. సో చాలా లాటరీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నేను తొమ్మిది కూడా వీడియోలో చెప్పాను, మనం 36 ఆల్అౌట్ అయింది, ఆర్ 36 ఫర్ 9 అయింది పింక్ బాల్ టెస్ట్లో నా హెడ్లైన్లో. అలాగే పింక్ బాల్లో ఎప్పుడు డ్రాస్ ఉండవు అని కూడా చెప్పాను. సో ఇక్కడ బాల్ డామినేషన్ అనేది కొన్ని ఫేజెస్లో చాలా ఎక్కువగా ఉంటుంది, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంగ్లాండ్, ఇండియాకి ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంగ్లాండ్ కూడా ఉంది. ఇంగ్లాండ్ వాజ్ ఆల్అౌట్ ఫర్ 59 ఇన్ ద లాస్ట్ పింక్ బాల్ టెస్ట్. వాళ్ళు కూడా మనలాగే రెండు పింక్ బాల్ టెస్ట్లు ఆడారు, 59 ఆల్అౌట్ అయ్యారు. దేర్ అట్ వన్ స్టేజ్ దేవర్ 26 for 9. సో ఇండియా కంటే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇండియా యాక్చువల్గా 36 for 9 కదా, షమీ అవుట్ అవ్వలేదు, రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. బట్ అలాగే ఇంగ్లాండ్ కూడా 26 for 9 అగేన్స్ట్ న్యూజిలాండ్ పరిస్థితి మనం చూసాం, ఐ థింక్ 2 years బ్యాక్, 2019 అనుకుంటా, ఇన్ ఆక్లాండ్ న్యూజిలాండ్. సో ఇంగ్లాండ్కి కూడా పింక్ బాల్లో కొన్ని బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి, ఇండియాకి బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి. ఇంగ్లాండ్ కూడా ఆడిన రెండు మ్యాచ్లు ఓడిపోయింది, ఇండియా అట్లీస్ట్ వన్ పింక్ బాల్ టెస్ట్ గెలిచింది, వన్ పింక్ బాల్ టెస్ట్ ఓడిపోయింది. సో ఇది పరిస్థితి. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, బట్ ఇండియా ఎప్పుడున్న కండిషన్లో ఇండియాది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. లాటరీ ఆస్పెక్ట్ ఉన్నప్పటికీ, యాండర్సన్ పింక్ బాల్ ఎక్కువగా స్వింగ్ చేయగల పరిస్థితి ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా ఇండియా లాస్ట్ మ్యాచ్ గెలిచిన తీరుని బట్టి చూస్తే ఇండియా విల్ డెఫినెట్లీ హోల్డ్స్ ది అప్పర్ హ్యాండ్ అని నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మ్యాచ్ 2:30 మొదలవుతుందన్న విషయం మర్చిపోకండి మధ్యాహ్నం. సో మళ్ళీ ఫస్ట్ డే రివ్యూ ఇచ్చే వరకు సెలవు.